వెల్కమ్ బ్యాక్. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం గంపెడాసలు పెట్టుకుందా? కమలం పార్టీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనేనా? వచ్చే ఎన్నికల్ని బీజేపీ ఎలా ఎదుర్కోబోతోంది? టీఆర్ఎస్తో సమరానికి సిద్ధమైన బీజేపీ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిలోపు ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక సమరానికి ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ కసరత్తు చేస్తోంది. కమలం పార్టీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో అమిత్ షా చేసిన కామెంట్స్ బీజేపీ ఆశలను తెలియజేస్తున్నాయి. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్న అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో నూతన ఉత్సాహాన్ని నింపగా పొలిటికల్ సర్కిల్లో మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల మోదీ తెలంగాణ టూర్తో బీజేపీలో నయా జోష్ వచ్చింది. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ నంబర్ టూగా చలామణి అవుతున్న అమిత్ షా కామెంట్స్ కమలం పార్టీకి మరింత బలం ఇచ్చింది. తెలంగాణ ప్రజల నాడి తమకు తెలుసని, ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ గాలి బలంగా వీస్తోందని, పార్టీ క్యాడర్ మరింత కృషి చేస్తే గెలుపు ఈజీ అవుతోందంటున్నారు. మరోవైపు తెలంగాణలో అధికారంలోకి రావడానికి చేయాల్సినవన్నీ చేయటానికి జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉందంటున్నారు. దీంతో తెలంగాణపై తమ జాతీయ నాయకత్వం క్లియర్ గా ఉందని తెలంగాణ బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారట. మరోవైపు తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్రం చేసిన సహాయాన్ని ప్రజలకు వివరించాలని బీజేపీ నిర్ణయించింది. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కమిటీలను నియమించడంతో పాటు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ బీజేపీ నేతలకు జాతీయ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమం పేరుతో బీజేపీ నేతలు గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బలోపేతం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో అధికారాల్లోకి వస్తే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోకి అడుగు పెట్టాలనేది బీజేపీ ఆలోచన. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన అమిత్ షా వివిధ సంస్థల ద్వారా సర్వేలు చేయిస్తూ పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నివేదికలను అంచనా వేసి పార్టీ బలోపేతానికి వ్యూహాలు రచిస్తూ రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు ఇస్తున్నారు. ఇందులో తెలంగాణ బీజేపీ నాయకులకు 3 రోజుల పాటు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణా తరగతుల్లో పలు కీలక రాజకీయ తీర్మానాలు సైతం ఆమోదించారు. టీఆర్ఎస్ పై ఉన్న ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ప్రధాన ప్రతిపక్ష పాత్రను పూర్తి స్థాయిలో పోషించాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా ఉండాలని భావిస్తున్నారు. చూడాలి మరి బీజేపీ ఆశలు వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో.